వారికి సంఘీభావంగా సభలు సమావేశాలు సదస్సులు ఏర్పాటు పార్టీల నాయకులు మన రైతు సంఘం నాయకులు మన రావుల వెంకయ్య గారు ఇంకా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ రేపు రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కార్మికులు సమ్మెకు సమాయత్తమవుతా జరుగుతూ ఉంది రేపు కూడా మరికొన్ని చోట్ల మన వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు ఉద్యోగులు కార్మికులు అదేవిధంగా ఉపాధ్యాయులు వీరితో పాటు పెన్షనర్స్ వీళ్ళకు సంబంధించి పిఆర్సీ అనేది ఏమి కొత్తది కాదు 11th పిఆర్సీ ఇంతవరకు నివేదిక ఇవ్వడం ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను ఉద్యోగ సంఘాల నాయకులకు ఇవ్వడం నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వీళ్ళకి ఏమన్నా కొత్త రూల్స్ ప్రకారం ఏమైనా ముఖ్యమంత్రి అయినా నాకు తెలియదు ఆ కుర్చీలో కూర్చున్నాం నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకటి అడుగుతా ఉన్నా 18 మాసాల పాటు అశుతోష్ మిశ్రా కమిషన్ వారు ఉద్యోగస్తులతో మాట్లాడారు పెన్షనర్లతో మాట్లాడారు ఎవరైతే కాంట్రాక్ట్ లేబరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేశారు కష్టపడి కమిషన్ ఒక నివేదిక తయారు చేసింది ఆ నివేదిక 5 October 2024 ప్రభుత్వానికి వారు సమర్పించారు నేను అడుగుతా ఉన్నా ఆ నివేదిక ఎవరి కోసం తయారైంది అది ఉద్యోగస్తుల కోసం ఉపాధ్యాయుల కోసం కార్మికుల కోసం పెన్షనర్ల కోసం తయారు చేశారా లేకపోతే మీ కోసం ఏమన్నా తయారు చేశారా ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆనవాయితీ అంటే ఈ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను గవర్నమెంట్ వారు ఆ ఉద్యోగ సంఘాల నాయకులు వారిని పిలవడం వారి చేతిలో పెట్టడం వారు దాన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాత దేని వాళ్ళు లేకపోయిన ఇవ్వనే ఇవ్వడు ఎందుకు ఇవ్వమని అడుగుతా ఉన్నా మరి కమిషన్ ఎందుకు వేశారు దానికి సమాధానం చెప్పు ఏంటో కూడా ఆయన యువతను చర్చించాడు కొంతమంది అధికారులు ముఠా పెట్టుకొని ఈవెన్ మంత్రులతో మాట్లాడవు ఎమ్మెల్యేలతో మాట్లాడవు ఇవ్వను మీరు రాండి చర్చలకి మేము చెప్పింది ఒప్పుకోండి అంటే ఇట్లే ఒప్పుకోండి అల్టిమేట్ జరిగిందేమీ నింకేదో మీరు 27% ఉంటే ఇప్పుడు ట్రీట్మెంట్ 23% అన్నారు ఎప్పుడైనా జరిగింది అన్నాడు లాస్ట్ 10th పే కమిషన్లో కూడా 27% ఎంపీలను రిలీఫ్ ఇస్తే 7% ఇచ్చాడు ట్రీట్మెంట్ వచ్చేలోగా 23% కోత విధించాడు పైగా ఇప్పుడేమి హౌస్ రెంట్ ఎలిమెంట్స్లో కూడా తగ్గించేసి హౌస్ రెంట్ ఎలిమెంట్స్ ఓన్లీ 4 సిటీస్లో మాత్రమే 16% వస్తుంది విజయవాడ విశాఖపట్నం గుంటూరు నెల్లూరు ఈ 4 సిటీస్లో మాత్రమే 16% వస్తుంది మిగతా చోట్లంతా 8% వస్తుంది అనుకుంటా 8% దానికి తక్కువ వస్తుంది మరి ఇంత అధ్వానంగా వారికి వస్తున్న జీతాలను కూడా తగ్గించి హౌస్ రెంట్ ఎలిమెంట్స్ తగ్గించి ఇతరత్వ బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా తగ్గించిన తర్వాత ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు ఎప్పుడైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళు అంగీకరించలేదో వాళ్ళంతా కూడా ఇవాళ సమ్మెకు సమాయత్తం అవుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గవర్నమెంటు ఇవాళ ఒక ప్రమాదకరమైన క్రీడ ప్రారంభించారు ఆ ప్రమాదకరమైనది ఏమంటే మొన్నటి వరకు ఏం మాట్లాడలే ఇప్పుడు అంతా చెడ్డగా కనపడతా ఉన్నారు ఈ ఉద్యోగస్తులందరూ చెడ్డవాళ్ళు ఈ ఉపాధ్యాయులందరూ కూడా చదువు చెప్పరు వాళ్ళ పిల్లలందరూ వేరే పంపిస్తారు మొత్తం దుష్ప్రచారం సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే పనిగా ఇవాళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మరి గత 2.5 ఏళ్ళలో ఎప్పుడు మీరు మాట్లాడలేదే ఏ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి చప్పట్లు కొడితే ఓకేనా అప్పుడు వాళ్ళు డ్యూటీ చేయకపోయినా పర్వాలేదా అప్పుడు లంచాలు తిన్నా పర్వాలేదా ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇవాళ దుష్ప్రచారం చేస్తారా చాలా తప్పుడు మార్గంలో పొందా ఉన్నావు ఖచ్చితంగా తప్పిది ఒక వాళ్ళు ఎవరైనా ఉంటారు యాక్షన్ తీసుకొని దమ్ముంటే ఎవరైతే చట్ట ప్రకారం పనిచేయరో
वाल उद्योग पे इतार वाल मत ऐसा इवटमचार डबू डिमेंड लंचको वाल पैन ऐसा इंकेवर अडमचारा अभी चय दुष्प्रचार सर का मित्र नमस्कार इवाळ राष्ट्र व्याप्त 13 लक्षल मंदी उद्योगस्थुलु उपाध्यायुलु कार्मिकुलु पेंशनर्लु वारंदरू सम्मेबाट पट्टडानिकी वारु सिद्धमवुता उन्नारु दीनिकी प्रधानमैन बाध्यत मुख्यमंत्री गारे तीसुकोवालनि डिमांड चेस्ता उन्नारु एंदुकंटे इंतवरकु 10 पीआरसीलु अनेदि 11वा पीआरसी अशुतोष్ మిశ్రా కమిషన్ వేశారు కమిషన్ వారు 18 మాసాల పాటు కష్టపడి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరితో కూడా చర్చించిన తర్వాత ఆయన నివేదిక ఇచ్చాడు నేను ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతా ఉన్నా ఆ కమిషన్ రిపోర్ట్ ఉద్యోగ సంఘాల నాయకులకు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు నువ్వు తొక్కి పడతా ఉన్నావు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వంలో ఉన్నామా అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి తక్షణమే నివేదిక వారికి ఇవ్వాలి ఇవాల నీవు అన్ని రంగాల్లో కూడా కోత విధిస్తా ఉన్నావు ఉద్యోగస్తులతో ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నావు సరైంది కాదు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం మొదలు చేస్తా ఉన్నారు ఇది సరైందేనా నేను అడుగుతా ఉన్నా అంటే నీవు ఆ చెప్పిన దానికి ఒప్పుకొని చప్పట్లు కొడితే మంచి వాళ్ళు వాళ్ళు ఏదైనా వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ న్యాయమైన హక్కులు అడిగితే మాత్రం వాళ్ళందరూ కూడా అవినీతి పరులు పనులు ఎగ్గొట్టే వాళ్ళు తర్వాత వాళ్ళందరూ కూడా సమాజానికి ద్రోహులు అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఈ పద్ధతి మానుకో ఇవాళ ఈ విషయంలోనే కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఇదే రకంగా వ్యవహరిస్తూ ఉంది రాష్ట్రానికి సంబంధించి రాజధాని విషయంలో నువ్వు అదే చేశావు 10 గంటలకి కేబినెట్ మీటింగ్ అన్నావు 11 గంటలకు అసెంబ్లీ అన్నావు సాయంత్రానికల్లా 3 ముక్కలాట ఆడావు అదేవిధంగా 5.5 కోట్ల మందికి సంబంధించి జిల్లాల ఏర్పాటు విషయంలో నువ్వు ఎవరితో మాట్లాడినావయ్యా ప్రతిపక్షాలతో మాట్లాడావు నీ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడావు కనీసం జిల్లా పరిషత్ చైర్మన్లతో మాట్లాడావు పోనీ నీవు క్యాబినెట్లోనన్నా డిస్కస్ చేశావని అడుగుతా ఉన్నా క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయకుండా ఆన్లైన్లో వాళ్ళకి పంపాను మంత్రులందరూ అంగీకారం తెలిపారని చెప్పి ఇప్పుడు జిల్లాలు ప్రకటన చేశావు దానిపైన అన్ని చోట్ల కూడా గగ్గోలు వస్తూ ఉంది కాబట్టి అంటే అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగులు 13 లక్షల మంది కార్మికులు ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్డెక్కుతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే వారితో సంప్రదించి పరిష్కారం చేయాలి ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ప్రభుత్వం చర్చలకు పిలిచి ఖచ్చితంగా అటెండ్ కాండి నివేదిక ఇచ్చేంత వరకు కూడా చర్చలు జరపకుండా నివేదిక తీసుకొని చర్చలు జరిపితే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను ఏదేమైనా సరే ఈరోజు రేపు వామపక్ష పార్టీల తరఫున డైరెక్ట్గా అన్ని చోట్ల కూడా మేము సంఘీభావ సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అవసరమైతే ప్రత్యక్షంగా వాళ్ళ ఆందోళనకు మద్దతు ఇస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఉద్యోగులని పరిష్కారం చేసేటువంటి దిశగా లేదు ఇదొక్కటే కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 10,000 15,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ జీతాలు లక్షల సంఖ్యలో వస్తున్నామని ప్రచారం చేస్తున్నారు సచివాలయ సిబ్బందికి మీరు ఇచ్చే జీతాలు ఎంత 15,000 వాలంటీర్లకు మీరు ఇచ్చే జీతాలు ఎంత 5,000 రూపాయలు ఇవన్నీ లక్షల ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల జీతాలు ఎంతో లెక్క పెట్టండి మరి ఇవాళ ఆర్థిక కష్టాల్లో ఉంటే ఎందుకు గవర్నమెంట్ వాళ్ళకి మాత్రం అలవెన్సులు పెంచుతున్నారు వేతనాలు పెంచుతున్నారు కోటీశ్వరులైనటువంటి ప్రజాప్రతినిధులకేను లక్షల జీతాలు కావాలా మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఎక్కువ జీతాలను దుష్ప్రచారం చేస్తారా అందుకే ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమేను ప్రభుత్వ రంగాన్ని నమ్మేస్తుంది రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వమేమో ఉద్యోగుల్ని పెన్షనర్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకే ఇటువంటి తరుణంలో ఇప్పటికైనా మించిపోయింది లేదు సమ్మెను నివారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే వాళ్ళు సమ్మె చేయాల్సిన పరిస్థితి నివారించండి సమ్మెకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వామపక్ష పార్టీలు వారికి అండగా నిలబడతాం పోరాడతాం అంతేకాదు వారి న్యాయసమ్మతమైనటువంటిది వాటికి రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈరోజు రేపు
సదస్సులు ర్యాలీలు ప్రదర్శనల ద్వారా మా మద్దతు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో